ఉన్నటువంటి ఒక గుండాగాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన. ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాద్ ఎంపీ గారు విశ్వ మన నగేష్ గారు, మా విప్ దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మా ప్రకాష్ రెడ్డి గారు, జేఎస్సీ గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు. ఈరోజు మహిళా మోర్చాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అపం శుభమేరని మహిళ, ఒక అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి మనం మూర్ఖుడని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసాడు, మొత్తం సర్జరీ చేసిన ఫేస్ లో ఏం లేదు, అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన గాని, నిర్భయ సంఘటన గాని, ఈ సంఘటన సేమ్, మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమున్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం, ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీకి ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలనో, ఎంత సీరియస్ గా స్పందించాల్సినటువంటి వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటుకూడదు. పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వం లోపల పాలకుల లోపల ఆలోచన ఉండాలి. ఇది జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ లోపల మళ్ళా రాళ్ళేసినారు కొంతమంది మూకలు, మళ్ళీ గొడవలు అయినాయి. మరి గొడవలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగిందో ఆలోచించాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తారు, హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు, నాన్ బెలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదే, దానిలో ఇద్దరు మూడు అడుకేస్తారు, దీనిలో 50 మంది పట్టుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఏఎం పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఏ పార్టీ నాయకుడు మైనర్ మహిళ మీద అత్యాచారం చేశాడు. ఇవాళ శాసన ఎంఏ పార్టీ శాసనసభ్యుని కొడుకు, వక్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వీళ్లే, వాళ్ళు చేస్తే మేము పడాలి. దీన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం కొంత చూస్తుంది. దీన్ని వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింస్, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పడాలి, వాళ్ళకు ముగియాలి. ఈ ప్రభుత్వం యొక్క పాలసీ, ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ, వాళ్ళ ఆలోచన ఏది. ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్ గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది, నాగర్కర్ణ లో గిరిజన మహిళల మీద వారం రోజుల పాటు అత్యాచారం చేశారు, ఇదే నాగర్కర్ణ లో ఇద్దరు రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేశారు. ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద, కానీ దీన్ని నిర్మూలించే ప్రయత్నం, నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు. కఠినంగా వివరిస్తే వాళ్ళకు భయం అనేది చూపెడితే అప్పుడు గుండాలకు ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దీన్ని కాపాడలేరు. ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలను అసలు కాపాడలేరు, మహిళలను కూడా. ఇది జరిగింది. ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ నాడు మహానాయకుడు అయిన పాపం ఓవైసీ గారు, ఆయనే మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేశారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే, జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాపు దగ్గమనేట, ఫర్నిచర్ దగ్గమనేట, పీకుడానికి ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడతాడేనే, షాపుల మీద దాడులు చేసిన కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపుల మీద దాడులు జరిగినాయి, మరి దాని ఎందుకు మాట్లాడతలు? ఇప్పుడు మీ వక్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అరే గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్ లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు, మానవత్వం లేదు, వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు,
మీ ప్రాపర్టీ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందూ యువకుల మీద, ఆదివాసీ యువకుల మీద, ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. అందరం సహకరించాల్సిందే, అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సిందే. దానిలో ఏమనుమానం లేదు.